అంటే యాక్చువల్ చిరంజీవి గారు సరే చిన్న సినిమాల కోసం అందరూ బాగుండాలనుకున్న వ్యక్తి, అందరిని కలుపుకొని పోయే వ్యక్తి, సాఫ్ట్ గోయింగ్ పర్సన్, ఆయన అందరితో చాలా గౌరవంగా మాట్లాడతారు. సో అక్కడ రిప్రజెంటేషన్ విషయంలో టోటల్ పరిశ్రమ కోసం మాట్లాడి ఉండొచ్చు ఆయన, అంటే మాట్లాడి ఉండొచ్చు. కానీ మిగతా వాళ్ళు వాళ్ళ అంటే మీరు ఇందాకలా అన్నట్టు సినిమాలకి రిలీజ్గా పెద్ద సినిమాలు రిలీజ్గా ఉన్న వాళ్ళు వెళ్ళారండి చాలామంది. ఇప్పుడు రాజమౌళి గారు, కొట్రాల శివ గారు, ఇంకోరు ఈ కైండ్ ఆఫ్. సో అదంతా ఒక పెద్ద సినిమా వాళ్ళు వాళ్ళ రేట్లు పెంచుకునే దానికోసం వెళ్ళినట్టే ఉంది అని చాలా కామెంట్స్ వినిపించాయండి. అంటే యాక్చువల్గా టోటల్గా వాళ్ళ చిత్ర పరిశ్రమని రిప్రజెంట్ చేస్తూ అయితే వెళ్ళలేదు, అన్ని సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకొని వెళ్ళలేదు అని. దాని మీద మీ కామెంట్ ఏంటి సార్? డెఫినెట్గా అవ్వలేదు, 100%. ఎందుకంటే వాళ్ళ టికెట్లు ఇష్యూ ఒకటే కాదు, అక్కడ మనం 16 ఇష్యూస్ ఆల్రెడీ ఛాంబర్ సబ్మిట్ చేసింది. సో వీళ్ళు వెళ్ళిన వాళ్ళు మాట్లాడితే ఐదు అన్నింటిని గురించి మాట్లాడొస్తే బాగుండేది. వీళ్ళు ఒక టికెట్ ఇష్యూ మాట్లాడి అన్ని సాల్వ్ అయిపోయినాయని బయటకు వచ్చి చెప్పారు. అది ఒకటి కొంచెం బాధాకరమైన విషయం. అది వెళ్ళటం తప్పులేదు, ఎందుకంటే ఎవరు వెళ్ళినా వెళ్ళొచ్చు. ఇప్పుడు నాకు అవకాశం లేదండి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తానికి, మీకు అవకాశం వచ్చింది, మీరు యూఆర్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ, సో యూ హ్యావ్ టు రిప్రజెంట్ ఎవ్రీథింగ్. చేస్తే నువ్వు దేవుడు అవుతావు కదా. నీ సొంత పని మాట్లాడుకుని రావడం, ఇప్పుడు చిరంజీవి గారికి సొంత పని ఏం లేదు, ఆయనకు వచ్చేది లేదు పోయేది లేదు, ఏం చేసినా ఆయన మీడియేషన్ చేశారు వీళ్ళందరూ తీసుకెళ్దామని, అంతే తప్ప పాపం ఆయన ఏం చేయలే. బట్ అనవసరంగా ఆయన బ్లేమ్ అయ్యాడు. ఇప్పుడు అది వినాయక చవితి రోజు నీలాపనిందా అన్నమాట సార్. అలాగే యాక్చువల్గా ఆ మీటింగ్లో సీఎం గారు చాలా సానుకూలంగా స్పందించారని విన్నాం మనం బయట. నిజంగా అది జరిగితే చాలా, అంటే అనుకున్నవని జరిగితే చాలా బాగుంటుంది, ఇండస్ట్రీ ఒక ఇంకా ప్రాపర్గా ఒక మంచి డ్రైవ్లోకి వెళ్తుంది. అట్ ద సేమ్ టైం ఆయన వైజాగ్ రండి, మీకు రాయితీలు ఇస్తాం, స్టూడియోలు కట్టుకోవడానికి ఇల్లులు ఇస్తాం, అంటే స్థలాలు ఇస్తాం, అలాగే మీ కార్మికులకి ఇల్లు ఇస్తాం, ఇలాంటివన్నీ మీరు రండి అన్నారు. అంటే అది విన్నప్పుడు మన వాళ్ళు కూడా ఓకే అన్నారు. అంటే అక్కడ ఓకే అన్నట్టు ఉన్నారు కదా సార్? వస్తామండి దాని మీద ఒక ఓకేనికి మేము రామంటారా? అదే సార్, ముఖ్యమంత్రి గారు మేమంతా చేస్తామండి రండి అండి, మేము రావండి, ఓకే అన్నారు కదా. ఓకే అన్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత దాని మీద ఏమైనా కార్యాచరణ ఏమైనా జరిగిందా? ఏమి కార్యాచరణ ఏముంటుంది అంటే ఏ విధంగా వెళ్తే బాగుంటుంది? కార్యాచరణ అంటే గవర్నమెంట్ చేయాలి, గవర్నమెంట్ మేము ఇది చేస్తున్నాము, లేకపోతే ఏం చెయ్యాలో దానికి మీరు ఎక్కడి నుంచి మీరు ఎవరైనా రిప్రజెంటేషన్ పంపిస్తారా ఛాంబర్ని చూసి మీరు ఏం చేస్తే. ఇప్పుడు హైదరాబాద్లో మీరు డెవలప్ చేశారు, సో మేము ఆంధ్రాలో డెవలప్ చేయాలంటే ఎలా డెవలప్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారని మనలాంటి వాళ్ళు, మన అంటే ఛాంబర్ లాంటి వాళ్ళని ఎవరైనా అడిగితే, లేదంటే వాళ్ళే వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళ కమిటీ చేసుకుని వాళ్ళతో చేసి దాన్ని చేస్తే అప్పుడు జరుగుతుంది. కానీ ఊరికి వీళ్ళని అడిగితే వీళ్ళు చెప్తారు, వెళ్తారు. ఓకే అలా కదా సార్? అంటే ఇప్పుడు ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరం, ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరం అంటూ ఉంటారు కదండి పెద్దలు. అవును. సో వాళ్ళు ఒక ప్రపోజల్ తీసుకుని వచ్చారు. సో ఇది ప్రపోజల్ ఏది? నోటి మాటలు ప్రపోజల్ కాదు, సీఎం గారు స్వయంగా చెప్పారు కదా. స్వయంగా చాలా చెప్తారు సీఎంలు, సీఎంలు చెప్పినేనే జరిగిపోతాయే అండి. చెప్పింది కాదు, ఆన్ పేపర్ ఏముంది, ఆన్ పేపర్ ఏముంది, ఏం జరుగుతుంది, ఆ జరిగేదానికి అప్పుడు మన సహాయం ఏంటి? ఓకే సార్, ఇప్పుడు ఆయన చెప్పారు సార్, చిరంజీవి గారికి ఒక 20 ఎకరాలు, మహేష్ బాబు గారికి ఒక 20 ఎకరాలు, ప్రభాస్ గారికి ఒక 20 ఎకరాలు, ఏమో మనం రాజమౌళి గారికి ఒక 20 ఎకరాలు, మనకేం అబ్జెక్షన్ లేదు, శాంక్షన్ చేసే మనం రేపు పొద్దున. అది కాదు కదా ఇప్పుడు. సో ఇప్పుడు ఇండస్ట్రీ కంటే ఇండస్ట్రీ నుంచి తీసుకుంటారా? ఎవరిని అడుగుతున్నారు, ఏం అడుగుతున్నారు, ఏం చేయబోతున్నారు, వాళ్ళు ఏం చేస్తారు, మనమేం చేయాలి, ఎట్లా చేస్తే అవుతుంది? ఇవాళ ఇక్కడ సెటిల్ అయిపోయి ఉంది ఇండస్ట్రీ, సడన్గా ఓవర్ నైట్ ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళమంటే ఏదైనా తట్టపుట్ట సర్దుకు వెళ్ళేంత కాదు. హైదరాబాద్ మెడ్రాస్ నుంచి ఇక్కడికి తీసుకొస్తానికి అష్ట కష్టాలు పడితే ఇప్పుడు పూర్తిగా అవలా, ఇంకా మ్యూజిక్ ఇంకా మెడ్రాస్లో జరుగుతుంది ఇప్పుడు కూడా. సో ఈ పరిస్థితిలో ఇది ఉంటే, దేశం ఉంటే ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళిపోవటం అంత ఈజీయా? సో దానికి ఏం కావాలి, ఏం చేస్తే అవుతుంది? ఆల్రెడీ మన 30% జరుగుతుంది, ఇంకొంచెం ఎంకరేజ్ చేస్తే 50-60% వెళ్తుంది అక్కడికి. అది ఏం చేయాలి అనేది ఆలోచించుకోవాలి. సో వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళకి జిఎస్టీ రాదు అక్కడికి, ఎందుకు ఆ జిఎస్టీ తెప్పించుకోమనని ముందు? ఇప్పుడు రిలీజ్ అయ్యే తెలుగు సినిమాల్లో మనకు ఆ 9% జిఎస్టీ తెలంగాణ గవర్నమెంట్కి వస్తుంది, వాళ్ళకి రాదు, మన ఆఫీస్లోనే ఇక్కడ ఉన్నాయి కాబట్టి. దాని గురించి మాట్లాడే నాదుడు లేడు అక్కడ సార్. ఇలాంటివన్నీ ఇలాంటి పెద్దలు రిప్రజెంట్ చేయొచ్చు కదా సార్? నాకేం పట్టిందండి బాబు, నాకు కాదు ఎవరికైనా ఏం పట్టింది? దిస్ నాట్ అవర్ బిజినెస్, దట్ ఈస్ దేర్ బిజినెస్. ఇప్పుడు ఊరికి ప్రెస్లో టీవీల్లోకి వచ్చి చెప్పడం కాదు, వాళ్ళు దే హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్, దట్ ఈస్ దేర్ బిజినెస్.
చెప్పకుండా ఉంటారని కాదు, తెలుసు, వాళ్ళందరికీ తెలుసు, తెలిసినా దాని గురించి మాట్లాడరు. తెలిసి కూడా మాట్లాడరంటారా? మరి తెలియకుండా ఉంటుంది, తెలియకుండా ఎట్ట గవర్నమెంట్ నడిపిస్తారు? సో మంత్రి ఎమ్మెల్యే అయిన వాళ్ళు మనకు అనిపిస్తుంది వాళ్ళకి ఏం తెలియదు పిచ్చోళ్ళు వీళ్ళు అనుకుంటాం, కానీ ఎవ్వరు పిచ్చోళ్ళు కాదు, చాలా తెలివిగల వాళ్ళు. వాళ్ళు ఒక రేంజ్ లేకపోతే ఎమ్మెల్యే దాకా రాలేరు వాళ్ళు. సో దే నో ఎవ్రీథింగ్. ఇప్పుడు వాళ్ళు మాట్లాడే విధానం కానీ మనం నచ్చక వాళ్ళని పిచ్చోళ్ళు గిచ్చోళ్ళు అంటామేమో, కానీ ఎవ్రీబడీస్ ఇంటెలిజెంట్, అందరూ కెపాసిటీ ఉన్నవాళ్ళు. సార్, ఒక ఔత్సాహికుడిగా నాకేమనిపిస్తుంది అంటే, ఒక చిన్న అంటే ఒక ఇండస్ట్రీలో ఉండే వ్యక్తిగా, సరే గవర్నమెంటు జగన్ గారు ఇట్లా ఒక ప్రపోజల్ పెట్టారు, మన పెద్దలు చిరంజీవి గారు వాళ్ళందరూ సరే అండి మేము దాని మీద ఆలోచిస్తాము అని అన్నారు. సరే ఇప్పుడు చిరంజీవి గారు ఛాంబర్ అంటే కోఆర్డినేషన్ చేసుకుని, ఒక చిన్న సలహా సార్, అంటే ఇది ఇంప్లిమెంట్ అవుతుంది లేదని కాదు, చిన్న ఐడియా, ఛాంబర్ కోఆర్డినేషన్ చేసుకొని ఇక్కడ అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని కాదండి, నా ఉద్దేశం నేను అనుకునేది హైదరాబాద్ నుంచి ఇండస్ట్రీ అక్కడికి వెళ్తుంది అని నేనైతే అనుకున్నాను. మీరేమని అనుకుంటున్నారు సార్? లేదు కదా సార్, ఓ ప్యారలల్ ఇండస్ట్రీ అనేది డెవలప్ అవ్వడానికి, అంతేనండి. ఇప్పుడు మీరు చెప్పే పాయింట్ నాకు అర్థమైంది. నేనేమంటాను, చిరంజీవి గారు యూనివర్సల్ మనిషి. చిరంజీవి గారు ఇక్కడికి వచ్చి జగన్ గారు చెప్పారు కాబట్టి మనం అందరం అక్కడికి వెళ్దాము, దీనికి మీరు అన్నా రూట్ మ్యాప్ ఏంటి అని అన్నారంటే, అంటే ఇక్కడ తెలంగాణ నుంచి తీసుకెళ్తావా అని కేసీఆర్ గారు అడగరా? కేసీఆర్ గారు కూడా ఆయనకి ఫ్రెండేగా సార్. ఇక్కడ ఈయనకి శత్రుత్వం తెచ్చుకోవాల్సిన అవసరం ఆయనకి అన్నుందా? సో ఇట్ ఈస్ నాట్ హిస్ బిజినెస్. చిరంజీవి గారి బిజినెస్ కాదు అది. చిరంజీవి గారు ఎంతవరకు చేయగలరంటే, ఆయన సినిమాలు ఏమన్నా ఉంటే కొన్ని రోజులు 4 రోజులు 10 రోజులు షూటింగ్ ఆంధ్రాలో కూడా పెట్టుకుందామని చేసుకో, హెల్ప్ చేయగలరు. అటువంటిది ఆయన చేయగలరు తప్ప, లేదా ఆ సబ్జెక్టులో అక్కడ లొకేషన్ వచ్చేటట్టు అన్న చూసుకుని చేయగలరా? ఆల్రెడీ ఆయన చాలా సినిమాలు అక్కడ ఆంధ్రాలో చేశారు కదా. సో అట్లా చేయగలరు తప్ప, చిరంజీవి గారిని మీరు డైరెక్ట్గా ఇక్కడ ఇన్వాల్వ్ చేస్తే ఇక్కడికి వెళ్తే శత్రుత్వం కదా. ఇప్పుడు ప్రొడ్యూసర్లను ఎంకరేజ్ చేయాలి వాళ్ళు. ప్రొడ్యూసర్లు సినిమా తీస్తే ఈ ఆర్టిస్టులు ఏమంది ఎప్పుడైనా వెళ్తారు. ఆర్టిస్టులు వాళ్ళ శత్రుత్వం ఎందుకు తీసుకు, శత్రుత్వమే కదా. తెలంగాణలో నుంచి మేము వెళ్ళిపోతాం అంటే తెలియకుండా ఫ్రెండ్షిప్ పోతుంది కదా, ఎందుకు పోగొట్టుకుంటారు వాళ్ళు? అది తప్పు అసలు. వాళ్ళు సీఎం గారు వాళ్ళతో చెప్పడమే తప్పు. నేను ఛాంబర్ని పిలిచి చెప్పాలి, దానికి వేరే కమిటీతో మాట్లాడాలి. ఆర్టిస్టులు పాపం స్కేప్ గోట్లు చేయటం అది. అంటే చిరంజీవి గారు ఆల్మోస్ట్ అంటే మధ్యలో ఇటు అటు ఇబ్బంది పడుతున్నారని. ఇబ్బంది పడతారు కదా, పడతారు. అది స్కేప్ గోట్ అన్నారు కదా, ఆ పదం నేను ఉపయోగించలేను. పెద్ద ఇబ్బంది పడతారు కదా, డెఫినెట్గా పడతారు. ఏం చెప్తారు, వచ్చి ఇక్కడ నుంచి రండి వచ్చేయండి వెళ్ళిపోదాం మనం అక్కడికి వెళ్దాం అంటారా? వెళ్తే ఆయనకి ఏమొస్తుంది? వాళ్ళు ఆయనకి ఏమైనా లేదా? వీళ్ళు ఇచ్చే 10 ఎకరాలు స్టూడియో కడితే అని వస్తుందా? ఆయనకన్నా ఆస్తులు వస్తాయా? స్టూడియోలు ఏం నడుస్తాయో తెలియదా మనకి? ఎందుకు ఆయనకి అవసరమా? అనవసరం కదా. సో ఈ విధంగా అయితే అంటే వాళ్ళ వైపు నుంచి ఇంకా రావాల్సింది ఉంది. వాళ్ళ దగ్గర నుంచే రావాలి, వాళ్ళ దగ్గర నుంచి సరిగ్గా వస్తే అవుతుంది. సార్, మొన్ననే పేర్నాని గారు అదే ఈ ఆర్ఆర్ఆర్ కోసం చెప్తూ టికెట్లు పెంచుకునే విషయం మీద ఆలోచించాం, మేము ఇలా పెంచుకోవచ్చు, ఇది జియో చేస్తున్నాం అని అంటూ కూడా 20% ఈసారి నుంచి కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ చేయాలి అని అన్నారు. అంటే అన్ని సినిమాలు సార్, ప్రతి సినిమానా లేకపోతే చిన్న సినిమాలనా? ఆ సినిమా వచ్చే రేటు పెంచుకునే సినిమాలు అంటే ఈ రేటు పెంచుకోవడానికి ఎవరైతే వెళ్తారో వాళ్ళైతే 20% ఇక్కడ చూపించాలి, కంపల్సరీగా తీయాలి, అక్కడ చూపించాలి. దానికి ఆధారాలు కూడా ఇక పలాన దగ్గర తీసామండి ఇట్లాగని. సార్, ఇప్పుడు అక్కడ లొకేషన్స్ అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది ఉంది సార్? నడుస్తుందండి? ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత నడుస్తుంది. దాని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో లొకేషన్ తీసుకోవాలంటే అక్కడ ఎఫ్డిసి విజయవాడలో ఉంది కదా సార్, వాళ్ళకి వెళ్ళి పెట్టుకోవాలి కదండి. మనం మళ్ళీ అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇక్కడ ఛాంబర్ రిజిస్ట్రేషన్ పెద్ద డబ్బులు ఏం లేదు కదా సార్, చేసుకోవాలి. ఛాంబర్లో నేను బ్యానర్ చేయించుకున్నా, నేను చేసుకుంటానంటే కుదరదు కదండి, అక్కడ కూడా చేయించుకోవాలి. అక్కడ కూడా చేయించుకొని ఇగోండి, మేము పలానా పలానా లొకేషన్లో మేము ఈ విధంగా చేసుకోదలిచాం, మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడండి, ఇంతే కదండి ప్రాసెస్.